డీటెయిల్స్ వస్తే తెలంగాణ భవన్లో సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఎలక్షన్ల సందర్భంలో హైదరాబాద్ లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీరు చాలా మంది విన్నరని నేను అనుకుంటా ఉన్నా. ఆ రోజు కూడా మీ గురించి నా బాధ నేను వ్యక్తం చేసిన. ఇంతకుముందు టీబీజీ కేసు గెలిచింది 2012లో. దాని తర్వాత సర్కార్ వచ్చింది. నేను చూస్తేందుకు మీకు ఇట్లా కనబడుతున్నా కానీ లోపల చాలా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. అన్ని గంటల సిక్కులు, ఒకనమన బాధ లేదు. సర్దుకుంటూ సర్దుకుంటూ ఒకటి 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 చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి పరికి కంప లాంటి పరిస్థితిని దాటుకుంటూ వస్తా ఉన్నా. మీలాంటిదే ఒక సంస్థ ఆర్టీసీ, నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రం వచ్చే నాటికి అది ఉంటుందా ఊడుతుందా? వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి. ఆడ 50,000 మంది పనిచేస్తారు పాప. వాళ్ళ బతికేందో ఏమైనా తెలుపు తగాదం. అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దానికి రామగుండం ఎమ్మెల్యే గారిని, సోమారం సత్యనారాయణ గారిని చైర్మన్గా పెట్టి ఆయన ఇంజనీర్ కాబట్టి మళ్ళా సీట్లు మూవ్ చేశారు. ఆఖరికి అంత అయిపోయాక గజం గజం ఎత్తి దుంకుదాం సార్ సైలెంట్ కూడా. ఒక ఆయన పేరు చెప్తే ఇప్పుడు ఇంకో ఆయన ఒప్పుకుంటారా? వెంకట్రావు పేరు చెప్తే కొత్త గూడెం పెడతా ఉంటాడు. ఇంకో పేరు చెప్తే బెల్లంపల్లి అని ఇంట్లో సినీ పేరు చెప్తే బెల్లంపల్లి గట్ట కలుతుంది లెక్క. ఇక మొత్తం ఎదుగుడానికి సరిపోతే ఆయనతో మానవాడంటే ఆయనతో కథమైపోతుంది. పావు గంట సేపు సైలెన్స్గా ఉంటే మంచిగా అందరికి విషయం అర్థమైతే మంచిది. దాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఒక 750 కోట్లు బడ్జెట్లో ఇచ్చి మొట్టమొదటిసారి చరిత్రలో దాన్ని నిలబెట్టినాం ప్రైవేట్ కాకుండా. ఆర్టీసీకి ఏందా మీ తమాషేస్తారు? ఆర్టీసీకి వచ్చే నష్టంలో ఎక్కువ భాగం ఊకే గేర్ మార్చాలి, ఇక్కడ సిటీలో తిరిగితే ఊకే బ్రేక్ కొట్టాలి, హైదరాబాద్లో తిరిగే బస్సులతో వాటికి నష్టం ఎక్కువ వస్తుంది. విదేశాలలో ఉన్న పద్ధతి ఏంటంటే అర్బన్ అంటే ఈ హైదరాబాద్ లాంటి సిటీలో తిరిగే బస్సులలో వచ్చే నష్టాన్ని అర్బన్ సంస్థలు మున్సిపాలిటీలు భరిస్తాయి. ఒక మన ఇండియాలో బ్రిటిష్ వాడు పెట్టిన మనోడు పెట్టలే, బొంబాయిలో ఉన్నది ఒకటి, ఎక్కడ లేదు ఇండియాలో. దాన్ని కూడా విచారించి మీరు భరించన్నాయా బాబు అని చెప్పి వాళ్ళు కొంత వ్యతిరేకిస్తుంటే కూడా వాళ్ళకి సంజాయించి సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి ఇచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థ నిలబడాలి, కార్మికులు బతకాలి, ఆ కుటుంబాలకింత అన్నం పుడుతుంది కాబట్టి కాపాడుకోవాలని ఆర్టీసీని కాపాడి మీ దాని తర్వాత పెద్ద సంస్థ ఎలక్ట్రిసిటీ సంస్థ మీకు తెలుసు. అందులో లైన్ మ్యాన్లు ఈ మ్యాన్లు ఆ మ్యాన్లు గెలిపాలి గెలిపాలని వాళ్ళు పనిచేస్తారు. మనకి ఇవ్వని కడుపు నిండది. 25 లక్షల మందిని టెంపరీ ఉద్యోగస్తులను పెట్టారు, అవుట్సోర్స్ అని పెట్టారు. 25 వేల మంది పనిచేస్తారు. వాళ్ళని సక్క జితమియ్యరు. వాళ్ళ మించి ఇదేం సంగతిరా బాబు అంటే అట్లున్నారు సార్, ఇంతకుముందు అట్టే నడిచింది. ఎంతకాలం నడవాలి ఇట్లా? మీకు పని అవసరం ఉండి పెట్టుకున్నారా, అవసరం లేక పెట్టుకున్నారా? అసలు కథింది అంటే అవసరం ఉండే పెట్టి మరి ఉన్నప్పుడు ఈ జీతం అది దింపటానికి 6 నెలలు ఇట్లా దాన్ని సదురుకుంటూ దానిది ఒక కథ ఇప్పుడు తొవ్వలబడేది. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు, కొత్త రాష్ట్రం కాబట్టి గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మీరు సింగరేణి అన్నదమ్ములు నిండు మనసుతో నన్ను కూడా క్షమించాలి. ఎందుకోసం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ విషయాల మీద నేను కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టలే, ఒప్పుకోవాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, అబద్ధాలు మాట్లాడుకుంటే ఏమొస్తుంది? కాబట్టి నేను కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టలే, బాగా పెట్టాల్సిన శ్రద్ధ పెట్టలే, టైం లేదు. సరే జరుగుతుంది కదా, ఎమ్మెల్యేలు తిరుగుతారు, కొంత గవ్వ గివో చేయమన్నాం, కొన్ని చిన్న పెద్ద ఏదో చేస్తా ఉన్నారని అనుకున్నట్టు ఉన్నాం. గతంలో టీబీజీ కేసు గెలిచింది, ఇప్పుడు గెలిచింది మీ దయతో. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈసారి గెలిచినటువంటి ఈ గెలుపు ఇది నిజమైన కార్మికుల గెలుపు కావాలి. సింగరేణిలో ఉండేటువంటి ప్రతి కార్మికుని గెలుపు కావాలి. ఆ కార్మికుడు ఏ మెంబర్ అయినా ఏ సంఘం మెంబర్ అయినా నాకు సంబంధం లేదు.
తెలంగాణలో ఏమున్న బిడ్డ అయినా ఏ బిడ్డ అయినా నాకు బంధువే. ఆయన ఇష్టం ఏదైనా ఉంటే ఏదో సంఘం ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరగాలి? సంఘం గెలవద్దు, కార్మికులు గెలవాలి. అది నిజమైన గెలుపు అయితే. ఇప్పటిదాకా సంఘాలు గెలిచినాయి కానీ మీరు గెలవలే, మీరు ఓడిపోయింది అంతే కదా. మరి లేకపోతే బసతులు ఎందుకు రాలే? ఏం కారణం? మెడికల్ బోర్డు ముందు అనిపిటి పోతే 600,000 రూపాయలు లంచం మీ అన్న. నిజమేనా ఈ ముచ్చట? రేపటి నుంచి లంచం తీసుకుంటూ లంచం అడిగేటోని ఇప్పించటోని ఇద్దరిని చెప్తాను కొట్టాలి. చేద్దాం ఆ పని, చేద్దాం కదా. మీరు కూడా ఇదే పంచాయతీ చెప్పే నాలుగు ముచ్చట మనసునన్న పట్టద్దా? అరే ముందరున్నోడు దుంకుతే ఎన్నుకున్న మనసు పట్టద్దా? ఇప్పటిదాకా మీరు గెలవలేదని నేను ఎందుకన్నా అంటే ఈ లంచం ఎందుకున్నది? గెలిచిన యూనియన్లు బాగా పవిత్రమైన వాళ్ళు. ఎర్ర జెండా పార్టీలు, గులాబీ జెండా పార్టీలు, ఆకుపచ్చ జెండా, పసుపచ్చ జెండా, మూడు రంగుల జెండా, అన్ని రంగులు కలిసి చక్రాచి పడిపోడు తప్ప మన రంగు ఏమైంది? మరి రాలే, కాలే. ధర్మం మాట్లాడితే ఎందుకు కార్మికులు లంచం ఇవ్వాలా? క్వార్టర్ మారితే లంచం ఇవ్వాలా? జ్వరం వచ్చిందే డ్యూటీ చిన్నగా అయిపోయి అంటే వానికి సెక్రటరీ కానీ లంచం ఇవ్వాలి? నిజమేనా? ఇదా ఇది యూనియన్ గెలిచితే మీరు గెలిచినట్ట? ఈ పరిస్థితులు ఉంటే క్వార్టర్ మారితే లంచం ఇవ్వన్న, మంచి క్వార్టర్ ఇస్తే ఏ వాని అయ్యేదా? లేదు ఇయ్యరు. అందువల్ల ఎవరని నమ్మను. రాబోయే 15-20 రోజుల్లోపు ఎట్టనన్న టైం తీసి సీఎం సింగరేణి యాత్ర నేనే స్వయంగా వస్తా. అది గోదావరి కన్యా, శ్రీరాంపురా, భూపాలపల్లె, కొత్తగూడెమ, ఇల్లందా, మనుగూరా, నేనే స్వయంగా తిరుగుతా. మీ క్వార్టర్లు ఎట్లున్నాయో, మీ కరెంట్ ఎందుకు ఇయ్యారో, మీకు ఏసీ ఎందుకు వద్దంటారో, వసతులు ఏంటియో, మీ దవాఖానేందో, ఆ డాక్టర్లు ఏందో, నేనే వస్తా. మీ దవాఖానలోనే నా బీపీ కూడా చెక్ చేయించుకుంటా. ఇంకో పని చేయాల. వెనకట నరసింహరావు ఎండి ఉన్నప్పుడు 10 రూపాయలు ఉండే ఫీజు ఏది కార్మిక సంఘాలకు ఇచ్చేది, ఇప్పుడు ఎంత? 20-25. ఒక్కళ్ళు చెప్పాలి 20. ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. ఎందుకు 20? ఎందుకు ఏమైనా దుబ్బ పెట్టడానికి? ఎంత తెలుసా వచ్చేది? 53,000 మంది కార్మికులు 20 కాడికి ఇస్తే నెలకు 13.5 లక్షలు ఇవ్వనికి ఇవ్వాలి కుక్కల కొడలకు. ఎందుకండి? ఇదేమో లంచమా? సేవా తత్పరత ఉంటే, సేవ చేసే భావమే ఉంటే 13.5 లక్షలు ఎందుకు మీకు పీకనీకి? ఇవని కోసం నాకు అర్థం కాదు. గుర్తింపు సంఘంగా ఈరోజు టీబీజీ కేసును మీరు గెలిపించిండ్రు. సంఘానికి సభ్యత్వానికి ఈ కానించి మీరు ఇచ్చేది. రేపు గుర్తింపు సంఘంగా మేమే అగ్రిమెంట్ చేస్తాం ఎండితో మాట్లాడి యాజమాన్యంతో. ఒక్కటే రూపాయి ఇవ్వాలి, అంతకని నీకు అవసరం లేదు. మంచి పని అనేది ఇప్పుడు చూతామిక సంఘాలు ఎంతమంది వస్తారు? మనం చూసినాం సింగరేణిలో చెప్పులు లేకుండా వచ్చినప్పుడు ఇప్పుడు అంబాసిడర్ కార్లో తిరుగుతుండు. ఏది మెంబర్షిప్లు, ఈ లంచాలు, మీ రక్తం దాగి మీ సేవ పేరు మీద గెలవాలి, మీకు టోపీ పెట్టాలి, మొత్తం బంద్ కావాలి, కంప్లీట్ బంద్ కావాలి. చేతామా? పక్క మాటనేనా? ఇంకొక పని చేయాలి. అయిపోయిందా? సరిపోయిందా? నేను చెప్పే ముచ్చటన అర్థం కావాలి కదా. మొత్తం పద్ధతి సింగరేణిలో ఓరియంటేషన్ మారాలి. ఇప్పుడే మీ ఎండి గారికి నేను ఆ ఆదేశం ఇచ్చిన,
సింగరేణికి 4 జిల్లాలు మనకున్నాయి. అక్కడ నేను 4 అక్కలను 5 అక్కలను 6 అక్కలను వస్తాం. వచ్చే వరకు మొత్తం సమస్య లిస్ట్ చేయాలి మీరందరు కలిసి. ఒకటి వచ్చి ఏదో ఇట్లా నేను మైక్ పట్టుకొని మాట్లాడి ఫోన్ కూర్చుంటా, నేను 4 గంటలు కూర్చుంటా, అందరిని పిలిచి కూడా మాట్లాడదాం. ముసలోని ముడుగోని మంచోని షెడ్డోని సాధనైన కారణం అందరితో కలుసుకుందాం. 4 గంటలు మీ మధ్య నేనే ఉంటా స్వయంగా. టేబుల్ వేసుకొని కూర్చుంటే ఇటు పక్క మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మీ ఎండీ ఉంటారు, మీ అధికారులు ఉంటారు, లోకమందరు ఉంటారు. ఉండి సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలి, ఏం చేయాలి, ఆ క్వార్టర్లు ఏంటి, ఆ కరెంట్ ఏంది. నాకు నిన్నే కూడా చెప్పిండు, ఆ కొత్తగూడెం కాడ వాడు ఇంగ్లీష్ కూడా కట్టే క్వార్టర్లు ఉన్నాయి సార్ అని చెప్పి, బ్రిటిష్ కాలంలో కట్టే క్వార్టర్లు ఉన్నాయి సార్ అని చెప్పి, ఇట్లా అనేకమైన అంతర్గత యాడసక్క ఉన్నదండి. ఇవన్నీ కూడా పరిస్థితులు టోటల్గా మనం మార్చుకోవాలి. రెండు, సత్యాలు మనం కూడా గుర్తెరగాలి. అబద్ధంలో బతకద్దు. అబద్ధాలు చెప్పే యూనియన్ ఉన్నాయి చాలా, పాతకపోయిన యూనియన్లు. మొన్న కూడా వచ్చి అబద్ధం చెప్పారు, మీరు విన్నారు. లాభాలు తక్కువ చూపించారు, చెప్పారా లేదా? లాభం తక్కువ రాలే, లాభం గదే 758 కోట్లు వచ్చింది. కానీ ఏం జరుగుతుంది, మీకు జీతాలు పెంచేది పే రివిజన్ కమిటీ అన్నది వస్తుంది కదా, ఇప్పుడు అది వస్తుంది. పోతే ఏమవుతుంది, వాడు రివిజన్ కమిటీ పెంచుతాడు, పెంచితే పెంచిన జీతం ఇయ్యాను అవుద్దా, మరి పైసలు కావద్దా? దానికోసం 375 కోట్లు తీసి పక్కకు పెట్టిండ్రు. అది చెప్పడు వాడు సంగముడు, లపంగం వచ్చాడు చెప్పాలి, మందుబాటలు ఇవ్వాలి, గొర్రె ఇవ్వాలి. సత్యమైన యూనియన్ అయినా గొర్రె ఎందుకు నాకు అర్థం కాదు, మందుబాటలు ఎందుకు? 20 రూపాయలు ఉంది కదా పీసు, దానికోసం గొర్రె ఎక్కడితో కాదు, మన అయ్యేది కాదు, గా 20లది, గా 20లది మన క్వార్టర్ ఇప్పితే మన పైరేవి మన నెత్తికొట్టి ఇదే కదా. మొత్తం సిస్టమ్ మార్చిపిస్తా నేనే కూర్చొని, ఇక్కడి నుంచి ఏం చేయాలన్నా అది చేద్దాం. రెండవది, సత్యం మాట్లాడదాం కూడా, సత్యం మాట్లాడాలి. వాస్తవానికి నాకు తెలియదు, నేను సింగరేణి ఏరియా మనిషిని కాదు, నేను పుట్టింది మెదక్ జిల్లా సిద్దిపేట ఏరియాలో. అక్కడ ఈ మైన్స్ లేవు, గనులు లేవు, కాబట్టి నాకు తెలియదు. 2000లలో నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చినాడు ఇదే కొప్పుల ఈశ్వర్ గారు, ఆ కోరుకంటి చందర్, ఇంకా చాలామంది ఆ ప్రాంతానికి సంబంధించిన కెంగల మల్లయ్య గారు, మిత్రులంతా అక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యే నాకు చెప్పారు. చాలా బాధపడడం, దుఃఖపడడం, ఇంత ఘోరంగా ఉంటుంది ఈ ఉద్యోగం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పనిచేస్తారు మీరు, మంచి ఉద్యోగం కాదు అది, విషవాయువులు ఉంటాయి, మన్ను ఉంటాయి, ఆ బొగ్గు పొడి లోపల పోతుంది, మోకాలు చిప్పలు అరిగిపోతాయి, అనేక ఇబ్బందులలో పనిచేస్తారు. ఇంకో సత్యం కూడా ఉంది, మీకు చెప్పరు, చెప్పినా మీరు కూడా ఒక దానిలో కొట్టుకొని పోతూ ఉంటారు. ఎవడో చెప్తాడు, ఏ మొత్తం భూగర్భ గనులు తెరవాలి, ఏమనుకోపోవచ్చుకో, ఏందుకు ఈ రాక్షస పని చేయడానికి, మంచి పనులు లేవా? సింగరేణి ఇప్పటిదాకా నేను మాట్లాడింది అదే, వాన రాగాల తొందరగా పోదామంటే తొందరగా వచ్చినాం, అదే పనిలో ఉంటే. సింగరేణి ఒక బొగ్గుదబ్బుడే కాదు, ఈ రాష్ట్రంలో మన ఖమ్మంలో బయ్యారం గన్ను ఉక్కు గన్ను ఉన్నాయి, అండ్ అండర్ గ్రౌండ్ ఏమి ఉండదు. ఆ పని సింగరేణికి అప్పగిస్తాం, ఇంకా కొన్ని పనులున్నాయి. ఆ పని ఏవేవైతే గనులు, రకరకాల గన్లు ఉంటాయో, కాపర్ గన్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, ఇంకా కొన్ని రకాల గనులు అప్పగించి ఎవరో లేదు, కొద్దిగా వయస్సు దాటుతుంటుంది, ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేయడం, దానికి షిఫ్ట్ చేసి దీనికి మార్చుకుంటట్టు. కొత్తగా ఓపెన్ కాస్ట్ ఆల్రెడీ తీసిన అండర్ గ్రౌండ్ కొన్ని కొత్త ఓపెన్ కాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాటిల్లో కూడా ఈ పాతోళ్ళని మార్చుకుని కొత్త నొక్కని కూడా తీసుకోకుండా వీళ్ళని దానికి మార్చుకునే పద్ధతికి, ఇట్లా అనేక రకాల టాక్టిక్స్ వేసుకుంటూ ముందుకు పోవాలి. బంద్ పెడతామా, భూగర్భ వాళ్ళు బంద్ పెట్టద్దు, ఇక్కడ ఉద్యోగం ఉండాలి కదా, పని దొరకాలి కదా, అవి కొనసాగుతుంటాయి. కానీ సైమల్టేనియస్గా ఏం చేయాలి, ఇటు పక్క గుడవాలి. ఇంకో సత్యం మీరు గమనించాలి, మీకు తెలుసుకోవాలి, ఇది కఠోరమైన సత్యం. సింగరేణిలో 34-35 లక్షల మంది కార్మికులు మీరు భూగర్భంలో పనిచేస్తే, 30 వేల మంది పనిచేస్తే దానిలో వచ్చే ఉత్పత్తి 15%, ఓపెన్ కాస్ట్లో వచ్చే ఉత్పత్తి 85%. అక్కడ లాభం వస్తేనే ఇది ఉంటుంది, లేకపోతే కంపెనీ గోవిందా అయిపోయిందా? కానీ ఏం చెప్తాడు ఏఐటీ చూడు,
ఉల్టా చెప్పరు, చెప్తారా అంటే ఏందన్నట్టు? యాడికి వచ్చా పోతారు కథ, అదే ఉన్మాదం, అదే పిచ్చర్. మనం కూడా పోయినామనుకో ఏం తేలుతుంది అల్టిమేట్గా? చెన్నాల రామలింగం కథలు అయితే నేను వచ్చిన తమ్మను నా వచ్చిన తమ్మను అంటే అంతే కదా. ఎప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాలు అర్థం చేసుకోవాలి. సింగరేణి కంపెనీ ఎట్లా బతుందండి? ఓసీలు లేకపోతే సింగరేణి బతుందా? మనకి జీతాలు వస్తాయా? పోతుంది, కథమైపోతుంది. కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలి మనం. అది నడిచేటట్టు చూడాలి, ఇవి నడిచేటట్టు చూడాలి. నేను సింగరేణి యాత్రకు వస్తాను చెప్తున్నా కదా, సింగరేణి యాత్రకు వచ్చినాడు ఒక 6 అండర్ గ్రౌండ్ మైన్స్ ప్రారంభం చేసుకుందాం. నేను కొబ్బరికాయ కొడతా, అదేవిధంగా కొత్త ఉద్యోగాలు తెచ్చుకుందాం. కానీ ఇంకో 5 మంది రాను. దీంతో పాటు ఇతర మైనింగ్, రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర మైనింగ్ ఏదైతే ఉందో, సేఫ్ ఉద్యోగం ఏదైతే ఉంటాయో వాటిని కూడా తీసుకుందాం. కొన్ని తెద్దాం. ఇక 15 ఏళ్ళు సింగరేణిలో పనిచేసి ఇళ్ళకి వెళ్ళి తీసుకో, భూమి మీద పెట్టాలని చెప్పారు. ఇళ్ళకి లోపలికి వెళ్ళి తీయాలి, మీదకి తీసుకురావాలి. మీ దగ్గర 5,000 మంది వేరే సిబ్బంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? నేను ఎవరెవరు చేత కాకుండా అవుతారు, ఎవరు అనిపెట్టారు, తీసుకొచ్చి పైన పెట్టండి. ఆ చట్టం మార్చాలి, ఆ కానూను మార్చాలి. వేరే ఓన్ రానియద్దు సింగరేణులకు, అలానే పట్టేంత మంది ఉన్నాం అంతే కదా. ఇటువంటి అన్నీ కూడా మీరు నన్ను క్షమించాలని ఇంతకుముందు అందుకే అన్నా. పోయిన తాపని పట్టించుకోవాలి, నాకు బాగా ఇతరత్ర బిజీ ఉండి ఇబ్బందిని పట్టించుకోవాలి. ఇప్పుడు మాత్రం తప్పకుండా ఈ రాబోయే 20 రోజుల లోపలనే, 20-25 రోజులలో నేను 4 జిల్లాలకు కూడా వస్తాను. మీ మధ్యనే కూర్చుంటాను, మంచిళ్ళని మాట్లాడుకుందాం, అవన్నీ చేద్దాం. మొన్న నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో, ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 2 చేసినా నేను. ఇన్లేం చేసిన గొప్ప యూనియన్లు, పేరు మోసిన యూనియన్లు. నిజంగా కొడుకు ఉండడు, డూప్లికేట్ చూపించాలి, నేను పైసలు కొట్టాలి. ఆ పైన ఏపీఆర్ యూనియన్ కొంత ఇచ్చిన ఆఫీసర్ కొంత, ఆయన డూప్లికేట్ పేరు. ఇక వాని ఊరంతా మొగలే, ఎక్కువ ఎవడు బెదిరించుడే వాణ్ణి, ఎవరు దరఖాస్తు పెట్టుడే బెదిరించుడే, ఇప్పుడు డూప్లికేట్ పేరు ఉన్నదని అనగానే కంపెనీ నోటీస్ ఇయ్యాలి, నేను ఎందుకు తీసేద్దాని. ఉద్యోగం ఉంటుందా తెలియదు, ఊరుతుందా తెలియదు. నేను మొన్న చెప్పిన అవన్నీ మొత్తం రద్దు చేసి పాలసి, ఎవడు ఒరిజినల్ పేరు ఉన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ పనిచేసినోడు, వాళ్ళ పేరే పెట్టిద్దాం. ఒకసారి మాఫీ కింద తప్పు జరిగింది, తప్పులు నూరు తలకాయ ఒకటి, అది మొత్తం సవరించుకుంటే ఎవడు బెదిరించుకోవడం లేకుండా అవుతాడు, మంచిగా దర్జాగా పనిచేసుకోవచ్చు. అదొకటి చేసుకుందాం. ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా తయారు చేస్తాం. రైల్వేస్లో కూడా ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఎవరైతే చేత ఆకుండా అవుతారో, ఆరోగ్యం దెబ్బతింటుందో. ఇప్పుడు మీ డాక్టర్లే ఉన్నారు సింగరేణిలో, అదో కథ. బయట ఉన్న బా పెద్ద నంబరేకు బయట రానియరు. ఆ మెడికల్ బోర్డును మొత్తం తీసిపారేసి కొత్తదాన్ని కాన్స్ట్రక్ట్ చేద్దాం కంప్లీట్గా, ఇక్కడి నుంచి కూడా పెడదాం. కార్మికులకు సాయం చేసేది ఉండాలి, న్యాయం చేసేది ఉండాలి. కానీ కార్మికుల రక్తం తాగేది ఉంటుంది బోర్డు, అది మెడికల్ బోర్డా దుంప బోర్డా? అసలు వాళ్ళకు బీమారి ఉంది, వాడిని పెట్టాలి బోర్డు ముందర అంతే కదా. ఈ నాయకులు ఎందుకు, ఆ డాక్టర్లు ఎందుకు, ఆ బోర్డు ఎందుకు సావనిక? 1,00,000 రూపాయలు లంచం తీసుకుని ఇంత కష్టపడి గంత చీకటి గంటల పనిచేసి వాళ్ళ దగ్గర పోయి డబ్బు తీసుకోవడం ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. ఇవన్నీ జరిగినాయి తెలుసు, నాకు తెలుసు, ఇప్పటిదాకా జరిగింది. నేను కూడా మీకు చెప్పినా నేను పట్టించుకోలేదని, ఇప్పుడు నేను పట్టించుకుంటున్నా. నేను పట్టించుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు, నేను మొండి కేసు. దాని సంగతో నా సంగతో తేలాలి, అట్లుంటుంది. ఇక ఈ అన్ని నేను చెప్తా ఉండు. ఉద్యోగం వద్దనుకునే వాళ్ళు మీ మధ్య, మీ లోపల మీ అన్నగా మీ తమ్ముడికి నేను చెప్తా ఉంది, నిజంగా మీ పిల్లలుండి. నేను కోరుతున్నా ఏంటంటే, గప్పట్లో ఒక దగ్గర ఒడ్రేవాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఆ మాకు ఆ గని రాలేదు, పారి ఉంటుంది కదా, అది మాకే ఇయ్యాలి అని. ఎందుకురా భయ్, అగో మా అక్క మా కులవృత్తి నిజమేనా, మాకు 50 ఏళ్ళదాకా మాకే ఎందుకు, రేపు మా పిల్లలకు కూడా. నేను నీకు సన్నాసి బుద్ధి లేదు, ఏమో నువ్వు రాళ్ళు కొట్టి బతి నీ కొడుకు రాలే కొట్టన్నా, నీ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావద్దా, ఐపీఎస్ ఆఫీసర్ కావద్దా, ఓ ఇంజనీర్ కావద్దా, ఎందుకు ఇంత దుర్మార్గం, ఇంత చిన్నగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎలా మీ రెక్కలు ముక్కలు చేసి, మీ రక్తం రంగరిచ్చి, మీ జీవితాన్ని అరిచేతిలో పెట్టుకొని బాయిలో దిగేటప్పుడు అమ్మకి దండం పెడతారు, బయటకు వచ్చినాక అమ్మకి దండం పెడతారు. మీరు అంత బాధతో బతికేటువంటి మీరు
మీ సంపాదించే డబ్బులు మీ పిల్లలు మంచి చదువులు చదివించి వాళ్ళు పైకి రావాలని కోరుకుంటారా, మళ్ళీ ఇదే బొగ్గులు ఉండాలని కోరుకుంటారా? పైకి రావాలి కదా, ఆ తువ్వ దొరకాలి కదా. దానికోసమే నేనేం పెట్టినా అంటే ఈ డిపెండెంట్ పేరిట అబద్ధాలు మాట్లాడకుండా. ఎందుకు ఎందుకు మాట్లాడతారు అబద్ధం? అయిపోయింది, ఎక్కువ రోజులు లేదు, ఆరోగ్యం పోయింది, ఉద్యోగం చేసేసి ఎవరికోనకి ఇస్తే వాడు 10 లక్షలు 15 లక్షలు అయితే తీసుకుందామని ఆశ, ఆ డిపెండెంట్ పేరు మీద ఇచ్చిపోతారు. నిజమే కదా, ఆ దుస్థితి ఉండద్దు. ఎవరికో ఇచ్చే కర్మ ఎందుకు? నిజంగానే నీకు ఎక్కడేం ఆసరి లేకపోతే నీ పిల్లగానికో పిల్లకో చేసుకున్నట్టే ఓకే, ఓకే ఉంటే. లేని పద్ధతిలో మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, జేబు నుండి పైసలు పెట్టుకొని పోవాలని చెప్పి నేను దాన్ని 25 లక్షలు చేసిన. ఎందుక ఆ దొంగబుచ్చడం? ఎందుకు ఆ లల్లి? ఎందుకు పంచాయతీ ఎవరు వాడు ఇచ్చినందుకు మనం తీసుకునేందుకు? సక బాధ్యత కంపెనీ 25 లక్షలు ఇస్తే నయం కాదు, తీసుకొని పోవచ్చు కదా. తీసుకొని పోతే ఇంకో డేంజర్ ఉంటుంది, ఇవాళ రేపు పోరగానే అందరూ ఒక్కసారికి లేరు. ఆయన నాయన అబ్బాయిని బుధరించి తీసుకొని జైలు పెట్టుకొని దాటిరనుకో, మనం ఆగమవుతాం. అది ఇష్టం లేని వాళ్ళకి ఏం చేయాలా? నెలకు 25,000 ఇవ్వమని చెప్పిన నేను. అది ఇష్టం లేదని అది తీసుకోను. నాకు బతికిన రోజులు రావాలి డబ్బు అంటే మీకు వచ్చే పెన్షన్ కాకుండా నెలకు ఇంతకుముందు 12,500 ఉండేది, దాన్ని 25,000 చేయమని చెప్పి చేపించిన ఇప్పుడు అది దాన్ని అమలు చేయిస్తాను ఖచ్చితంగా. ఇవి ఇల్లు నిర్మించుకుందామని అనుకుంటే వాళ్ళకు ఒక 6 లక్షల రూపాయలు మిత్తి లేకుండా వడ్డీ లేకుండా సంస్థ లోన్ ఇచ్చేటట్టు కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక పని చేద్దాం, ఒక నిమిషం. మీరు అడిగేదేం మేర్బాన్ అడుగుతారు, ఎందుకంటే మీకు అట్టే లోనే కదా, కాకపోతే వడ్డీ ఉండదు గంతే. ఓకే, నేనేమంటున్నా అంటే అందులో ఒక మాట ఇను కదా, నువ్వు అంటే నన్ను చెప్పని చేద్దా. ఆడ నువ్వు మొత్తుకుంటే నేను ఏం మొత్తుకుంటా? ఏది మాత్రం పట్టాలి? మీ 6 లక్షలు అని అనుకున్నాం, ఎంత అయిద్దని అనుకున్నాం, 10 లక్షలు కావాలని మీరు కోరుతుండ్రు, 100% 10 లక్షలు చేసుకుందాం. ఇప్పటిదాకా మీకోసం వినాలి కదా, మీకోసం ఒక మాట. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కంపెనీకి మనం ఓనర్, రాష్ట్రం మన ఓనర్. 51% వాటా మనకున్నది, 49% కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మనకు వాటా వస్తుంది. మీ మీద ఈ 10 లక్షలు ఇవ్వడానికి భారం అయింది అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటలో 50 కోట్లు తక్కువ చేసుకొని అయినా సరే ఈ 10 లక్షలు మీకు ఇప్పిస్తాం. అదేవిధంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చూసి హాస్పిటల్ ఆయన ఇవ్వలో కొత్తగూడెంలో చాలా పెద్ద మనిషి ఉన్నాడు, ఎటువంటి వాడు చూడాలి? సీఎంఓ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంటే ఆయన మార్చాలి. సపోజ్ కార్మికులు చేసిన వాళ్ళని వేరే అంటే వేరే. అక్కడ ఎంపీ గారు ఫోన్ చేస్తే, 15 సార్లు ఫోన్ చేస్తే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే 15 సార్లు గౌరవ ఎంపీ ఫోన్ చేస్తే ఎత్తుకోడు ఆయన? అంటే ఎంత గొప్పడు అన్నట్టు ఆయన ఎత్తి పారేద్దామా? ఈ మన బాధ కోసం ఫోన్ ఎత్తున్నాడు మనకి, వాడిని ఎత్తి పారేత్త పోలే. ఎందుకు నాకు అర్థం కాదు, పనికి మాలో ఉందని జమ చేసి ఇవన్నీ ఎట్లున్నాయంటే తెలుసు. ఇంకా ఓలే పూర ఓలే, అది కొంత ఉన్నది వాసన. తర్వాత పిల్లల గురించి ఏదైతే ఉందో, ఇంతకుముందు ఏదైనా తగదప్పని వ్యాధి వస్తే పెద్ద హాస్పిటల్కి హైదరాబాద్ పంపడానికి అవకాశం ఉండే, రెఫరల్ హాస్పిటల్స్ అంటే మీ తల్లిదండ్రులకు లేకుండే వాళ్ళకు కూడా చేయాలని నేను చెప్పినా, దాన్ని కూడా తూచి తప్పకుండా అమలు చేసుకున్నాం. తర్వాత ఈ హాస్పిటల్స్ అన్నిటి కూడా కొత్తగూడెం ఏం కావాలా? ఒక్కలు అంటే ఇంతమంది చెప్తారా? ఒక మనిషి చెప్పచ్చు కదా,
హెల్త్ కార్డా? చెప్తా, నేను చెప్తా చూడు, వినాలి వినాలమ్మా. మీకు మీ ప్రాంతంలో ఉండేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు ఇంతకుముందే చెప్పిన, ప్లీజ్ ఇంతకుముందే నేను చెప్పిన మీకు, నేను వచ్చిన రోజు మీ హాస్పిటల్ చూస్తాను, మీ క్వార్టర్లో కూడా వస్తాను, మీ క్వార్టర్లో కట్టిన బాత్రూమ్లు ఎట్లయో కూడా చూస్తాను, లాట్రిన్లు కూడా ఎట్లయో చూస్తాను, కరెంటు బస్సు చూస్తాను, అవన్నీ కూడా చూద్దాం. మీ మంచినీటి సరఫరా, మంచి చెడ్డ ప్రతి చూసి అన్ని రిఫార్మ్ చేద్దాం. మీ ఆసుపత్రుల నిర్వహణ కూడా ఈ డిపార్ట్మెంట్ మీద ఉండి చేస్తారా? వాళ్ళ పెత్తనం బాగా బలిసిపోయింది. కాదంటే కార్మికుని కింద అని కట్టి పెద్ద ఆసుపత్రులతోనే చేయించుకుందాం, అది కూడా పాలసీ ఆలోచన చేద్దాం. తొందర పడకండి, నేను వస్తా కదా, వచ్చినప్పుడు అన్ని మనసులో పడతాయి. పూర్తి స్థాయిలో నేను ఆడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాయకులు, నాకు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, నా దగ్గర ఎంపీలు ఉన్నారు, వాళ్ళతో పూర్తి విచారం చేసి పూర్తి స్థాయి న్యాయం మీకు జరిగేటట్టు ఎట్లయితే లాభం ఎక్కువ జరుగుతుందో నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి అంత ఉపయోగించి నేను ప్రయత్నం చేస్తాను. రామగుండం, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, భూపాలపల్లి, మనుగూరు, ఇల్లందులలో ఒక 6 అండర్ గ్రౌండ్ మైన్స్ మనం ప్రారంభించుకుందాం అనుకున్నాం, వీటిని ప్రారంభించుదాం. ఏంటి మన ఈ కాశీపేట 2 ఇంక్లైన్ మంచిర్యాలలో ఉంది, కొండాపూర్ గని, భద్రాద్రి కొత్తగూడెం ఉంది, కేటీకే 3 ఇంక్లైన్ భూపాలపల్లి ఉంది, కేకే 6 ఇంక్లైన్ మంచిర్యాలలో ఉంది, రాంపూర్ షాఫ్ట్ బ్లాక్ భద్రాచలం, ఇది ఏంటి భూగర్భగంలో వివరాలు, కొత్తగూడెంలో ఉంది, గుండాలలో కూడా ఒక గని ఉంది, మైన్స్ స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి, వీటిని చేసుకుందాం. ద వస్తుంది 8,000 మందికి కొత్త వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని వెంటనే స్టార్ట్ అయ్యేటట్టు కూడా చర్యలు తీసుకొని ప్రారంభం చేసుకుందాం. అది మన చేతిలో లేదు, ఆ బిఎంఎస్ దొరుకుతున్నది గట్టి అనగబట్టు. మొన్న ఏదైతే బదిలీ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అదో కథ ఉన్నది. 190 మాస్టర్లు అంటే ఎన్ని రోజులు కావాలి? ఒక్కరికి కూడా చెప్తాను, చెప్పనే రాదు. 190 రోజులు, ఈ 240 మాస్టర్లు ఏంటి? వీళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి పెట్టిండ్రు, ఇన్ని ఉండాలి ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా, పని తట్టుకుంటాడా తట్టుకోవడా నిలబడతాడా లేదా తెలియాలి. కానీ గిన్ని రోజులు అక్కర్లేదు, ఇన్ని గింతగానం చూసి అక్కర్లేదు. ఒకటి ఉచ్చుకుతే తెలియదా తట్టుకుంటాడా లేదా, ఒక నెల నిలబడ్డాడు, 2 నెలలు నిలబడ్డాడు మస్త్ అయిపోయాయి అంతే కదా. దీన్ని తక్కువ చేపిద్దాము. ఈ 2,750 మంది ఉన్నారు, వీళ్ళకి ఒకటే వారం లోపల రెగ్యులరైజ్ కూడా చేపించేస్తాను. వారం రోజుల్లోపే, నేను వచ్చే లోపే వీళ్ళకి అందరికి ఆర్డర్లు ఇప్పిస్తాను. ఏ నన్ను చెప్పని లొల్లిపెట్ట, మీరు ఆ వేడిమిలో ఉడుకులో ఆక్సిజన్ తక్కువ ఉండి చాలా ఇబ్బంది పడి పనిచేస్తారు. కనీసం సాయంత్రం ఇంటికి వచ్చినాక రిలీఫ్, మంచి రిలాక్స్ అయినా కావాలి, రెస్ట్ టైంలో అంటే మాకు ఏసీ పెట్టుకునే సౌకర్యం కావాలన్నారు. అది పూర్తి న్యాయమైన కోరిక, 100% పెట్టిద్దాం. ఏసీ మీరు వాడుకోవచ్చు, దానికి ఫ్రీ కరెంట్ కూడా సప్లై చేపిద్దాం. మన అదే జరంత రాగానే ఉబ్బుడు, జరంత కానీ తగ్గుడు, గట్ట ఉంటుందా, గట్టి పట్టు మీద ఉండాలి. ఆ సింగరేణి కాడ ఏ ఆగ, ఇట్లా కొంత ఆగం ఈ మాట్లాడే మనసులో మాట్లాది ఏమైనా రాయందరు, నువ్వు మాట్లాడతావు, నాతో నాగబట్టు రైతులేదు, మరి నువ్వా నాగబట్టు, ఇక పక్కకున్న నాగబడితే ఏం భయని నాకు అర్థం కాదు. క్యాంటీన్లు పెట్టిండ్రు, ఆడ 2-3 ఐటెంలే ఇస్తారు, ఏం భయ 5 ఐటెంలు పెడతా మునుగుతుందా? క్యాంటీన్లలో నేను వచ్చే వరకు మీరు ఏం చేయండి అంటే ఏమేమి ఉంటే మంచిగా ఉంటుంది అక్కడ ఏమి ఉండాలి,
అనేది విచారించి ఒకటి తయారు చేయండి, తయారు చేసి రెడీగా పెట్టుండ్రి, ఆ రోజు నుంచి అక్కడ ఉండేటట్టు చేద్దాం. మీరు బట్టలు మార్చుకునే గదులు కానీ స్నానం చేసేటి కానీ చేంజ్ ఓవరి చాలా మంచి పద్ధతిలో నేనే నిలబడతా కట్టిపిస్తాం, దాన్ని బ్రహ్మాండంగా చేద్దాం. దాన్ని ఏ పద్ధతి లేదని ఆ పద్ధతిలో చేద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజు జయంతి రోజు ఏదైతే ఉందో లోకమంతా పండుగ చేసుకుంటారు, లోకమంతా సెలవు ఉంటుంది. అంబేద్కర్ జయంతి సింగరేణిలో కూడా సెలవు చేసుకుందాం, ఖచ్చితంగా దాన్ని అఫీషియల్ సెలవు చేసుకుని మంచిగా ఉత్సవాలు చేసుకునే పద్ధతి చేసుకుందాం. ఆయన పెద్ద, ఆయన మనకు సేవ చేసిన అతను కాబట్టి వారిని గౌరవించుకుంటాం. పిల్లలకి ఏదైతే ఉందో, అరే టైరోరే భయ్, కొన్ని చోట్ల అదృష్టం మంచుకున్న కార్మికులకు పెద్ద పెద్ద కోర్సులలో సీట్లు వస్తున్నాయి. ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ పెద్ద కోర్సులు అవి ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఏ ఆగవా, సింగరేణి కార్మికుల పిల్లలకు చదువులలో పెద్ద కోర్సులలో సీట్లు దొరికినప్పుడు వాళ్ళ ఫీజు మొత్తం కంపెనీ చెల్లించేటట్టు కూడా ఆదేశాలు జారీ చేసుకున్నాం. తర్వాత ఉన్నది మీ దగ్గర కూడా ఉంది, నేను అడిగితే చెప్పిండ్రు కానీ చక్కగా లేదు. కోల్ ఇండియాలో ఏదైతే క్యాడర్ పోస్ట్ అని ఉంటుందో, క్యాడర్ స్కీమ్, 4 రోజులు చేస్తే ఒక ప్రమోషన్ రావాలి, దానిలో 1 రోజు చేస్తే ఆడ ప్రమోషన్ రావాలి, అవకాశం ఉన్నంతనే. ఎంత ఉంటే గంత, 10 మందికి వస్తే 5 మందికి వస్తే 5 మందికి వస్తే అది రావాలి, ఆ స్కీమ్ రావాలి, దాన్ని కూడా 100% ఇంప్లిమెంట్ చేసుకుందాం. వీటన్నిటిని మించి మీరిప్పుడు ఏం కావాలి, ఏజ్, ఒక్క నిమిషం, వీటన్నిటిని మించి మీరు పని చేయాలి. తెలంగాణ తెచ్చే క్రమంలో మీరు బాగా కొట్లాడింది కాబట్టి అప్పుడు నేను బతికిన, లేకపోతే జావకూడదు. ఎక్కడో అక్కడ మీరు గడబడి చేసేవరకు ఆయన ప్రకటన చేసిన, నేను జావాలి బతికిన, తెలంగాణ వచ్చింది సంతోషం. వచ్చిన దానికి ఆ సకల జనుల సమ్మె జీతం ఇచ్చుకున్నాం, ఒకటి. రెండవది ఇంక్రిమెంట్ కూడా తెలంగాణ ఇంక్రిమెంటు స్పెషల్ ఇచ్చిండ్రు కదా, ఆ ఇంక్రిమెంట్ కూడా ఈ మనం ఇచ్చిండ్రు, సంతోషం. దాని తర్వాత వినాలి ప్లీజ్, అందరికి మనసు ఉండాలి, వినాలి. మళ్ళీ తేడా వస్తే బాగుండదు, నా తను పంచాయతీ చాలా డేంజర్. కార్మికులు గౌరవంగా గొప్పగా మంచిగా బతకాలంటే ఈ లంచాలు పోవాలంటే ఒక ప్రతిజ్ఞ మనం చేయాలి. లంచం తీసుకుంటున్న ఎట్లయితే చెప్తాను కొట్టమని చెప్పినో, ఇచ్చేటోని కూడా అట్లా కొట్టాలి మనం. చప్పట్లు బాగా అత్తలేవు దీనికి. ఒక్క చేతిని కొడితే చప్పటి దెబ్బత రాదు కదా, కాదు 2 చేతులను కొట్టాలి. లంచం ఇచ్చేటోడు ఎంత మూర్ఖుడో, తీసుకుంటాడు ఎంత బదమాషో, ఇచ్చేటోడు కూడా అంతే బదమాషి, అంతే కదా. అది బంధు పెడదామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను వచ్చినాడు అక్కడ అందరితో ప్రతిజ్ఞ చేయించుదాం. కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత సింగరేణిలో లంచాలు బంద్ కావాలి. దానికి నేను ఏం చేస్తా అంటే సిస్టమ్ పెట్టిపిస్తా, ప్రతి దానికి పంజ. ఏ ప్లీజ్ మాట్లాడదా ప్లీజ్. ఇప్పుడు సిస్టమ్ లేదు కాబట్టి ఆడు ఉన్నాడు ఎవడో జర జర పాన శాతం అయితే లేదు, లోపల పని చేయరా, మీద చేస్తా జర లైట్ డ్యూటీ అంటే మనకి డబ్బులు ఇవ్వాలి. అట్లా కాకుండా అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే ఇష్టం పెడుతున్నాం అనుకో, ఆ లంచం వాడు అడగడం మనం ఇయ్యం, అంతే కదా. ఇవి కొన్ని బలహీనతలున్నాయి, కార్మికుల యొక్క బలహీనతను దోపిడీ చేసే కార్యక్రమం ఇటు అధికారులు అటు యూనియన్లు రెండు కలిసి చేసిన ఇన్ని రోజులు. ఇప్పుడు నా ఎంబడి నేను ఇంకో మాట చెప్తున్నా, ఇప్పటిదాకా ఒకటి చేసింది జరిగింది కథ, ఇప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా ఆఫీసులు పెట్టిస్తాం అక్కడ. ఆఫీసులో ప్రతి దెబ్బలకి ఏమి ఇబ్బంది ఉన్నా, మంచి ఉన్నా, చెడ్డు ఉన్నా పోయి నమోదు చేసుకోవచ్చు,
దాన్ని ఖచ్చితంగా జరిగేటట్టు రివ్యూ దానికి ఒక పద్ధతి సిస్టమ్ అంతా ఏర్పాటు చేపిస్తాం సంఘానికి చేపించి అవి అవుతున్నాయా అవుతలేవా ఎందుకు అవుతలేవు దాని కట్టింది కూడా పరిశీలన పూర్తి స్థాయిలో చేద్దాం చేసి ముందుకు మంచిగా తీసుకొని పోదాం ఇంకో విషయం కూడా ఏంటంటే ఇతరత్ర మైనింగ్ నేను చెప్పేది మీకు అర్థం కాదు ఇప్పుడు అంత అల్కగా రేపు తెలుస్తుంది మీకు రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర మైనింగ్ గనులకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి ఈ తాండూరు కాడ షాబాద్ రాళ్ళ గనులు ఉన్నాయి బయ్యారంలో ఉక్కు గనులు ఉన్నాయి ఇంకో దగ్గర రాగి గనులు ఉన్నాయి ఇంత లోపల పోయి తబేటి కావు ఇంత ప్రమాదాలు ఉన్నాయి సింగరేణి పెద్దకు కావాలి కంపెనీ ఇంకా ఉద్యోగాలు పెరగాలి మంది బతకాలి అంటే ఇతరత్ర సింగరేణికి ఏమేమైతే ఇవ్వగలుగుతామో ఆ పని అంతా తీసుకొని ఏం చేపిస్తా అంటే అది నా కళ ఉంది దేవుడైతే ఇప్పటిదాకా నా కళలు అన్నీ నెరవేర్చిండు ఇది కూడా నెరవేరుతుందని నేను కోరుకుంటున్నా సింగరేణిలో రెండు ఉద్యోగాలు ఉంటాయనుకుందాం భూగర్భంలో పనిచేసేది ఉంటుంది బయటికి కూడా కొన్ని సృష్టించుకద్దాం ఇప్పుడుగా ఇవన్నీ తీసుకొని కండిషన్ ఏం పెట్టుకుందాం ఇక 10 ఏళ్ళు 12 ఏళ్ళు భూగర్భంలో పనిచేసిన వాళ్ళకి ఇమీడియట్ షిఫ్ట్ చేసి దిల్ల పెట్టాలి బయట అప్పుడు ఏమవుతుంది అంత జబ్బు రాదు జీవితం అంత ఖరాబు కాదు అదే దాంతో తీసుకొని పెట్టుకుంటే చాలా గొప్పగా ఉంటుంది అటువంటి సర్ఫేస్ అని చెప్పేది భూమి మీద లోపల కాదు ఇతర పని ఆ సిస్టమ్ కూడా డెవలప్ చేయడానికి నాకు దేవుడు ఎంత శక్తి ఇచ్చిన అంత ప్రయత్నం చేస్తా ఇక మీ కష్టం నాకు తెలుసు కాబట్టి అననే సచ్చదాకుండాలి అననే మొత్తం జీవితం అంతా ఉండాలని కాకుండా సింగరేణి చేయదగిన ఇతర పనులు ఏంటియో ఇప్పటిదాకా ఆలోచన చేసినాం నేను పంపిన మీ ఎండి గారిని ఏం పొద్దాక రామగుండము ఇల్లెందుకు ఆడ పట్టుకొని ఏం చేస్తావా శ్రీరాంపూర్ ఆ ఇండోనేషియాకి పోయిరా ఆస్ట్రేలియాకి పోయిరా ప్రైవేట్ గాళ్ళు పట్టుకొని కోట్లు సంపాదిస్తున్నావు నువ్వెందుకు సంపాదించవు అని పంపించిన ఆయన పోయొచ్చాడు మీ ఎండి గారు అన్ని దేశాలు పోయొచ్చాడు కానీ బొగ్గు ధరలు పడిపోయినాయి అంతర్జాతీయ మన ఆయనతో మునుగుతాం లేని పంచాయతీ అని చెప్పి అదేందో పోతే కాదు ఇబ్బంది కాగలదని చెప్పి ఆగిపోయింది అదర్వైజ్ మన సింగరేణి పిల్లలు చాలామంది ఇదివరకు అక్కడ పనిచేద్దరు నేను అనుకున్నది ఒకవేళ జరిగే పని అయితే జరగలే అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పడిపోయినాయి కాబట్టి అది లాభం లేదు కాబట్టి ఆగిపోయింది కానీ మన రాష్ట్రంలో కూడా చాలా ఉంది లాట్రైట్ ఉంది లైమ్ స్టోన్ ఉంది చాలా చాలా ఖనిజ సంపద ఉంది దాన్ని అంతా తవ్వే బాధ్యత మీకున్న నైపుణ్యం ఇవ్వలేదు లేదు గనులు తవ్వే దానిలో మిమ్మల్ని మించిన ఉండేవాళ్ళు లేడు గంత గొప్ప భూమిలో 250 మీటర్లు అడుగున పోయి మీరు పనిచేస్తారు 2-2 కిలోమీటర్లు పోయి పనిచేస్తారు మీరు అన్నప్పుడు ఏదైనా మీరు ఈజీగా చేయగలుగుతారు ఆ నైపుణ్యం ఉంది నాకు కొంచెం టైం ఇస్తే నేను భవిష్యత్తు వచ్చే లోపలనే ప్రయత్నం చేద్దాం ఇప్పటిదాకా ఈటల రాజేందర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి గారు సుమన్ ఎంపీ గారు మీ కొత్త కూడా ఎమ్మెల్యే గారు అందరూ కూర్చొని మేమంతా 10-20 మంది కూర్చొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూడా మాట్లాడినాం ఇది మారాలి ఈ పద్ధతి మారాలి ఈ సింగరేణి వెనకటి నుంచి ఉన్నట్టే ఉండేది లాభం లేదా తెలంగాణ వచ్చి కూడా లాభం లేదు అడని లంచాలు ఏంది కథలు ఏంది దుర్మార్గాలు ఏంది దవకాన్లు ఏంది ఇంకా క్యాంటీన్లో మంచిగా పెట్టు పెద్ద ముచ్చట్న నాకు అర్థం అది పెద్ద బ్రహ్మ పదార్థమా దానికి బ్రహ్మదేవుడు రామని ఏంది ఉతుకుడు ఉతికితే చక్కగా నడవది దాని అయ్యా నడితే ఎందుకు నడవది అట్లా నడిచేది దర్త యూనియన్లా పని చేస్తలేవు ఈ వచ్చిన కాడ వీక్వాలు దాటాలి ఈ పని జోరున్నది చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు కార్లలో తిరుగుతున్నాను చెప్తున్నా కదా మీకన్నా ముందు అట్లా మీరు నాకంటే ఎక్కువ మీకే ఎరక సంగతి వాళ్ళ గోత్రము నాకంటే ఎక్కువ మీకే ఎరక ఏమైనా గోత్రం ఏందనే ఇప్పుడు మటుకు నేను చెప్తా ఉన్నా దయచేసి సింగరేణిలో మీరు లంచాలు ఇచ్చుడు బంద్ చేయాలి మీకు టీబీజీకేఎస్ యూనియన్ ఇంతకుముందు ఉన్నట్టు ఉండదు ఇప్పుడు లైవ్ ఉంటుంది ఉంచుతా నేనే ఉంచుతా పని పడ్డదంటే టీబీజీకేఎస్ ఆఫీస్కి పోతే నిమిషం లోపల ఆ పని కావాలి ఆ పని నేను చేయిస్తా ఇప్పటిదాకా నేను పట్టించుకోలే కానీ ఇప్పుడు 100% అటువంటి మనుషులు నేను పెడదాం అట్లనే పనిచేద్దాం ఫీజు 1 రూపాయి ఇద్దాం కానునే ఏ యూనియన్ కన్నా గంతే ఇక ఇప్పుడు ఇన్ని రోజులు దుంకిన కదా ఉండరు ఇక యూనియన్ గ్యాస్ కథం కదా ఒక్క దెబ్బకే పంక్చర్ ఇక కాబట్టి ఏ ఎవడ సేవ చేస్తామని గతగానే ఎందుకంటే నాకు అర్థం కాదు కానీ మా అంత సేవ లేదని బాగా నరకు డైలాగులే కదా మరి దా ఇప్పుడు ఎవడంత సేవ చేస్తారు చూద్దాందా అంతే కదా కాబట్టి 1 రూపాయి ఫీజు ఉంటుంది సింగరేణిలో మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి రేపేలుండే అగ్రిమెంట్ చేయమంటాం అది చేసి 1 రూపాయి మాత్రమే అని అంతకని ఇచ్చే అవసరమే లేదు వచ్చేనే లేదు
ఏందట ఓకే పనిచేయాలి మనం మంచిగా గట్ట కాదు గర్వపడద్దు తొందరపడద్దు గెలవంగానే ఉబ్బిపోవద్దు సమయం ఒకసారి ఓడతాము ఒకసారి గెలుతాం దాని లెక్క కాదు కాబట్టి గెలిచినంత మాత్రం గర్వం కూడా పనికిరాదు మనకు అందరు ఉంటారు పని చేయని వాళ్ళ పని వాళ్ళు చేయండి మనకు అట్లా బాధ్యం లేదు నేనేమంటున్నా అంటే సింగరేణి ఇంతకుముందు లాస్ట్ మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా అనేకమైన పని ఒత్తిడి వల్ల ఇతరత్ర కారణాల వల్ల నేను గొప్ప పట్టించుకోలే అయినప్పటికీ కూడా మీరు నా మాట మన్నించి గౌరవించి 11:9 చరిత్రలు లేనటువంటి విజయం మీరు చేకూర్చినారు మామూలు విజయం కాదు ఇది ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని కథలు చెప్పినా వినకుండా ఎస్ మేము కేసీఆర్ ఎంబడే ఉంటామని చెప్పి మీరు పిడికిలు ఎత్తిండ్రు ఉన్నదానికి ఆ ఫలితం మీకు రావాలి అందరు కలిసి పోటీ చేసినా గులాబీ జెండోడు ఒకడే పోటీ చేసినా మీరు గుండె కత్తుకొని గెలిపించారు కాబట్టి 100% నేను చెప్తా ఉన్నా మీరు వచ్చిన వాళ్ళు తక్కువ అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ మీరు పోయిన తర్వాత నా సందేశం మీరు మిగతా వాళ్ళకి చెప్పాలి మనం లంచాలు ఇచ్చుడు బంద్ చేయాలని చెప్పాలి మీ అవసరాలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీ దవాఖాన్లు మంచిగా ఉంటాయి క్యాంటీన్లు మంచిగా ఉంటాయి మీకు లైటర్ డ్యూటీలు జ్వరం వచ్చినప్పుడు ఇచ్చేది తీసుకుందాం మీ మెడికల్ బోర్డు అంతా మార్చిపిద్దాం కంప్లీట్ చిత్తాన్ని తీసిపరేద్దాం కొత్త పద్ధతులు పెడదాం మీ లంచం ఇచ్చే బాధ లేకుండా చేద్దాం అవన్నీ మీ అవసరాలు తీర్చడం కోసం మీకు ఎక్కడెక్కడైతే ఇలా లంచాలు ఇవ్వవలసి వస్తున్నదో అది మొత్తం సరళీకృతం చేద్దాం మీకు ఆ ఇబ్బంది లేకుండా చేద్దాం చాలా చక్కగా మీకు మీరే చేసుకునేటట్టు చేద్దాం ఆ రకంగా చేసుకుంటూ ముందుకు పోదాం సింగరేణి తెలంగాణ కొంగు బంగారం దాన్ని అట్లే కాపాడుకుంటూ ముందుకు పోయి ఇంకా అద్భుతంగా చాలా గొప్పగా దేశానికే కోల్ ఇండియా కూడా మనం చూసి నేర్చుకునే విధంగా తయారు చేద్దామని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ జై సింగరేణి అందరికీ మధ్యాహ్నం ఎక్కడైతే భోజనాలు చేస్తారో ఇప్పుడు మళ్ళా భోజనాలు ఉన్నాయి అక్కడనే పోయి